కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిగా ట్యాంక్ ఎండిపోయిందని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. దీనితో ప్రజలకు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి త్రాగునీరు ఇవ్వకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇస్మాయిల్, సిఐటియు నాయకులు రామాంజనే ప్రజల అందించడంలో వైఫల్యం చెందడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తదితర అధికారులపై ఆదోని డివిజనల్ అధికారులపై చర్య తీసుకొని ఏడు గ్రామాల తాగునీటి సమస్య విఫలం చెందినందుకోసం వాళ్ళని ఎంబడే సస్పెండ్ చేసి ఈ ఏడు గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంన మేము కోరుతా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మరి అన్ని ఏడు గ్రామాల ప్రజలను సమీకరించి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంబడి ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని మేము హెచ్చరిస్తున్నాం. కర్నూలు జిల్లా